ప్రతి ఏడాది ఆస్కార్స్ ప్రకటిస్తారు ప్రపంచ సినిమా మేధావులు హాజరవుతారు ఎందరో ఆశించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందేది కొందరికే అంతర్జాతీయ సినిమా వేదికపై ఆస్కార్ ని ముద్దాడటం ఓ కళ ఇండియన్ మేకర్స్ కి మాత్రం అక్కడ స్థానం లభించదు అసలు మనకు అది సంబంధం లేని వ్యవహారంగా చాలా మంది చూస్తారు అవార్డుల వేడుక జరిగిందా విన్నర్స్ ను ప్రకటించారా విన్నర్స్ ఎవరో తెలుసుకున్నామా అంతవరకే ఆస్కార్ ఈవెంట్కి హాజరు కావాలి మన సినిమా బరిలో నిలవాలనే ఆశలు ఉండవు అకాడమీ అవార్డు అందుకుంటామని కల్లో కూడా తలుచుకోరు ఎందుకంటే ఆస్కార్ అందుకోవడం అంత సులభం కాదు గెలుచుకునేందుకు సాగించాల్సిన జర్నీ చిన్నది కాదు చాలా మంది కంటెంట్ క్వాలిటీ ప్రేక్షకాధికారిన మాత్రమే ప్రధాన క్రైటీరియాగా భావిస్తారు అంతకు మించిన సవాళ్లు ఆస్కార్ అవార్డులో మిళితమై ఉన్నాయి ఆస్కార్ ఎంపిక ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉంటుందో తెలిస్తే కానీ అవార్డు విలువ తెలిసిరాదు ఫస్ట్ ఆస్కార్ బర్ నిలవాలంటే కొన్ని ప్రధాన ప్రమాణాలు పాటించాలి సినిమా జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు విడుదలై ఉండాలి అంటే రెండు వేల ఇరవై మూడు ఆస్కార్స్ కి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు విడుదలైన చిత్రాలు మాత్రమే పరిగణించబడతాయి రెండు వేల ఇరవై ఒకటి లేదా రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన చిత్రాలు పరిగణలోకి తీసుకోరు మూవీ నిడివి నలభై నిమిషాలకు పైగా ఉండాలి ముప్పై ఐదు ఎంఎం లేదా సెవెంటీ ఎంఎం ఫార్మేట్ లో తెరకెక్కించి ఉండాలి అమెరికాలోని ప్రధాన నగరాల్లో కనీసం వారానికి పైగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించి ఉండాలి ప్రతి దేశం అధికారికంగా ఒక చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కోసం ఎంపిక చేసి పంపవచ్చు భారత్ తరపున ఆస్కార్ కి సినిమాలు ఎంపిక చేసేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉంది ఈ ఏడాది జ్యూరీ సభ్యులు చల్లో షో చిత్రాన్ని ఎంపిక చేశారు ఆర్ఆర్ఆర్ మూవీ అధికారిక ఎంట్రీకి నోచుకోలేదు ఈ కారణంగా బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ చేసే అవకాశం కోల్పోయింది బెస్ట్ మూవీ విభాగంలో గట్టి పోటీ ఉంటుంది దీంతో ఆర్ఆర్ఆర్ కి ఆ విభాగంలో నామినేషన్ దక్కలేదు అకాడమీ అవార్డ్స్ సభ్యులు వరల్డ్ వైడ్ వేలల్లో ఉంటారు వీరందరూ ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది కేటగిరీ వైజ్ ఎక్స్పర్ట్స్ ఓటింగ్ లో పాల్గొంటారు రిమైండర్ లిస్ట్ లో ఉన్న ప్రతి సినిమాపై వారి ఫోకస్ ఉండదు వరల్డ్ వైడ్ ఆ ఏడాది బాగా బస్ క్రియేట్ చేసిన చిత్రాలను మాత్రమే చూసే అవకాశం ఉంది అలాగే సినిమా బాగుందన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో పాజిటివ్ దృక్పథంతో మూవీ చూసి ఓటు వేసే ఆస్కారం ఉంటుంది అకాడమీ సభ్యుల దృష్టిని ఆకర్షించేందుకు హాలీవుడ్ లో భారీగా మూవీని ప్రమోట్ చేయాలి దీనికోసం ప్రత్యేకంగా కొన్ని పిఆర్ టీమ్స్ ఉన్నాయి అవి కోట్లు ఛార్జ్ చేస్తాయి ఆస్కార్ బరిలో నిలిచేందుకు మేకర్స్ చేసే ప్రయత్నాలు ఒక్కోసారి సినిమా బడ్జెట్ ను కూడా దాటిపోతాయి అకాడమీ అవార్డు అందుకోవాలనే కళ ఖర్చుకు వెనకాడకుండా చేస్తుంది గత ఆరు నెలలుగా రాజమౌళి అమెరికాలో ఉండి చేస్తుంది ఇదే హాలీవుడ్ ప్రముఖులకు స్పెషల్ షోస్ వేసి వారు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడేలా చేస్తున్నారు ప్రపంచ సినిమా వేదికలపై ప్రదర్శిస్తూ అవార్డ్స్ వేడుకల్లో పాల్గొంటూ ఆర్ఆర్ఆర్ పై విపరీతమైన బస్ క్రియేట్ చేశారు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం ద్వారా ఆర్ఆర్ఆర్ మూవీ మరింత పాపులారిటీ తెచ్చుకుంది నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యేందుకు ప్రధాన కారణమైంది ఆస్కార్ అవార్డు సంగతి దేవుడేరుకు నామినేట్ కావడమే గొప్ప విషయంగా ఇండియన్స్ భావిస్తారు కారణం వందేళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆస్కార్ కి నామినేట్ అయిన చిత్రాలు ప్రముఖులు ముప్పైలోపే ఉంటారు కాగా ప్రతి చిత్రం కోట్లలో ఖర్చు చేయడం ద్వారానే ఆస్కార్ అందుకుంది అనడం సరికాదు గొప్ప చిత్రాలుగా పేరుగాంచి చిత్రాలు కొన్ని సహజంగానే కొన్ని ఆస్కార్ సభ్యుల దృష్టిని ఆకర్షించి అవార్డుల పంట పండిస్తాయి ప్రతి కేటగిరీలో ఐదు సినిమాలు నామినేషన్స్ పొందుతాయి వీటిలో జ్యూరీ సభ్యులు ఒకదాన్ని విన్నర్గా నిర్ణయిస్తారు